బ్లౌజ్ మొత్తం మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్నే కటోరా కటింగ్ లాగా ఎలా చేయాలి, మనం ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవాలి, దాన్ని ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, ఏ సైజ్ వారికి మనం ఎలా కట్ చేయాలి, ఇక్కడ మనం వేయాల్సిన సెంటర్ డాట్స్ అనేవి ఎక్కడ పెట్టాలి అనే దాని గురించి చక్కగా వివరించుకుంటూ కటోరా కటింగ్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా చాలా షార్ట్ కట్లో చాలా సింపుల్గా నేను మీకు చూపించాను, చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనం ఈజీగా నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత కూడా మనం చాలా చక్కగా మనం ఈ యొక్క బ్లౌజ్ని కటోరా కటింగ్ లాగా చేసుకోవచ్చు. దానికి మనం ముందుగా మనం ఒక ఈ యొక్క కటింగ్ని మనం ఎలా రెడీ చేసుకోవాలి అనే దాని గురించి డ్రాయింగ్ వేసి కటోరా కటింగ్ ఈజీ ప్రాసెస్లో మీ కటింగ్ చూపిస్తాను. చాలా చక్కగా చాలా ఈజీగా చాలా త్వరగా ఈ యొక్క బ్లౌజ్ కటింగ్ అనేది మనకు అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇది వచ్చేసి నేనేం చేస్తున్నాను అంటే 2 ఇంచెస్ నెక్ యొక్క, ఇదంతా ఫ్రంట్ పార్ట్ అండి, 2 ఇంచెస్ వచ్చేసి నెక్ యొక్క వెడల్పు పెట్టేశాను. తర్వాతకి 5 ఇంచెస్ దాకా నేను కరెక్ట్గా మీకు ఈ యొక్క షోల్డర్ యొక్క వెడల్పు పెట్టేశాను. తర్వాతకి దీని మీద కొలత ప్రకారమే పెడుతున్నాను. చూడండి, 5.5 మనకి ఈ యొక్క చంక భాగం అన్నట్టు. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని చక్కగా ఇలా గీత గీసేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు ఈ కటింగ్ అనేది నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అన్నట్టు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం 6 దాకా మనం పెట్టుకోవచ్చు. 6 అంటే మనం ఇలా కొలుచుకోవాలండి. చూడండి, ఇక్కడ దాకా 6 దాకా అంటే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇలా గీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇక దీని తర్వాతకి మనకి ఈ యొక్క ఉపర్ చెస్ట్ ప్లస్ మనకి ముందు భాగం వచ్చేసి 12 ఇంచెలు మనకు ఉండాలి. ఈ 12 ఇంచెల్ని నేను చక్కగా ఇలా గీత గీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా గీత గీసేసాను, ఖర్చు కలిపేశాను దీనికి. ఇలా గీత గీసేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక కింది భాగాన్ని కూడా మనం ఇలా గీసేసుకుంటున్నాము. ఎక్కడికైతే మనం లూజ్ పెట్టాలి అనుకుంటున్నామో అక్కడికి ఈ యొక్క గీతని మనం కంప్లీట్ చేసేసాము. మీకు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అంటే ఇక చూడండి, ఇలా ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ పెట్టేసి దీన్ని చక్కగా ఇంకో ఇలా మనం కటింగ్ చేసేయాలి. ఓకేనా, ఇలా చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ మన కటోరా కటింగ్ ఇక్కడ మనం డాట్ రావాలి కాబట్టి మనకి చక్కగా ఇంకొంచెం ఎగస్ట్రాని కట్ చేసుకోవచ్చు, లేదంటే ఎగస్ట్రా పీస్ కూడా నేను మీకు ఇప్పుడు కటింగ్ అనేది చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి మనకేం చేయాలి అంటే ఇక ఇలా మనం నెక్ కట్ చేసేసుకోవాలి. రౌండ్గా చక్కగా ఇలా రౌండ్ అనేది మనం కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా చేసిన తర్వాత చంక భాగం కూడా కరెక్ట్గా మనం కొంచెం ఇక ఇలా లోన కానీ కొద్దిగా ఇక ఇలా మనం దీంట్లోకి ఇలా కట్ చేసేసుకోవాలి ఆమ్ హోల్. ఓకేనా, ఇలా ఇక్కడ నుంచి మనకి ఇది ఒకటి ఖర్చు ఇక్కడ దాకా నేను అన్నట్టు. ఓకేనా, అది ఖర్చుతో కలిపేసి నేను ఫ్రంట్ పార్ట్ని తయారు చేసేది. ఇలా మనం డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఇప్పుడు మీకు కటోరా కటింగ్ అనేది చూపిస్తాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తేనే కదా మీకు కూడా చక్కగా అర్థమయ్యేది. ఓకేనా, ఇలా చూడండి రౌండ్గా కటింగ్ అనేది చేసేద్దాం. చేసిన తర్వాత ఈ కింది భాగం కూడా కరెక్ట్గా ఇలా మనం కట్ చేసేసుకుందాం. కొంచెం కిందికని కట్ చేసేసి ఇలా మనం కటింగ్ చేసేద్దాం. ఓకేనా, ఇలా చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేసేద్దాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క చంక భాగాన్ని కూడా మనం పర్ఫెక్ట్గా ఇలా కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా, ఇలా చూడండి, ఇలా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసిందో. ఇక దీంట్లోనే మనం ఏం చేయాలి అంటే కటోరా కటింగ్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు ఈ హెచ్చు తగ్గింపులు కూడా ఏమన్నా ఉన్నా కరెక్ట్గా తీసేసుకుందాం. ఇది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఇలా ఇప్పుడు ఇది కూడా కొంచెం రౌండ్గా తీసేసుకుందాం. ముందు నెక్కు కొంచెం రౌండ్ ఎక్కువగా తీయాలి. మనం కటోరా కటింగ్ తీస్తున్నాం కాబట్టి ఎంత మంచిగా రౌండ్ తీస్తే అంత నీట్గా మనకి వస్తుంది అన్నమాట ముందు భాగం పట్టేయకుండా. ఓకేనా, ఇలా దీంట్లో కలిపేసి ఇది టైట్గా పట్టడం కోసం కొద్దిగా మనం ఈ యొక్క నెక్కును తీసేయాలి. ఇలా తీసేసుకుంటే ఇప్పుడు ఈ కటింగ్ 100% మనకి నీట్గా వచ్చింది అన్నట్టు. ఓకేనా, ఇలా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి 9 ఉంది కదా, 9ని 3 భాగాలు చేయాలి. 9ని 3 భాగాలు చేసేస్తే ఎంత మనకి 3వ భాగంకి వచ్చేసి మనకి 3 వచ్చేసింది. అంటే 3కి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకొని 3.5 మనం ఇక్కడ పెట్టేసుకోవాలి డాట్ కోసం. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఇలా డాట్కి గీత గీసేసుకోవాలి. చూడండి, ఇలా
ఇలా డాట్ మనం ఎన్ని ఇంచులు పెడతాము, ఎవరికైనా 2.5 ఇంచులు పెడతాము. ఇలా మనం గీత గీసేసుకుందాం. ఓకేనా? ఇలా మీకు మంచి అవగాహన రావడం కోసమే నేను ఈ కటింగ్ అనేది చూపిస్తున్నానమాట. ఇప్పుడు ఇది కూడా డాట్ యథావిధిగా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం గీసేసుకుంటాము. ఓకేనా? ఇప్పుడు ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి మనకేంటి అంటే కటింగ్ అనేది మారేది ఉంటుందన్నమాట కటింగ్. ఓకేనా? దీన్ని ఎలా మార్చాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. కొద్దిగా పీస్ అనేది మనకి ఎక్కువగా కావాలండి ఈ కటింగ్ చేయడం కోసం. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏం చేయాలంటే 3 భాగాలు చేయాలి. ఇప్పుడు ముందు నెక్ ఉంది కదా, ఇప్పుడు ఈ ముందు నెక్ని మనం ఏం చేయాలంటే ఇలా కొలుచుకోవాలి, రౌండ్గా ఇలా కొలిచేసుకోవాలి. ఇలా కొలిచేసుకుంటే 8 ఉంది, 8లో నుంచి మనకి 3 భాగాలు చేయాలి అంటే దీన్ని ఇలా మనం కొలిచేసుకోవాలి. చూడండి, ఇలా కొలిచేసుకుంటే మనకు అర్థమవుతుంది. 8లో నుంచి మనకి 3 భాగాలు చేసేస్తే మనకి 2.5 అనేది వచ్చేసింది. 2.5కి ఇక్కడికి మనం దీనికి టిక్ పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా టిక్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ డాట్ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ టిక్ పెట్టేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే ఇగో చూడండి, ఇలా మనం ఇక్కడ సెంటర్ డాట్ వేస్తాం. చూడండి, ఈ డాట్కి ఇక్కడ దాకా ఉంది కదా, ఇది ఒక 2.5 మనం ఒక గుర్తు అనేది ఇక్కడ పెట్టేయాలి. ఒక 2.5 గుర్తు ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ యొక్క డ్రాప్ని దీంట్లో నుంచి మనం ఈ యొక్క గుర్తుని ఇలా కలిపేయాలి. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇక దీంట్లో కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం గీసాం చూడండి, దీంట్లోకి ఇలా ఏమి లేదు, ఇది ప్రిన్సెస్ కటింగ్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇది రివర్స్ ప్రిన్సెస్ కటింగ్, ఏమో మనం చంక భాగం నుంచి దీంట్లోకి వేసుకుంటాము, ఇదేమో మెడ భాగంలో నుంచి ఇటువైపుకి వేయాలి. ఇక ఇంతేనండి, దీన్ని మనం పెద్దగా ఏదో కటోరే కటింగ్ అంటే మనం ఎలా చేయాలో అని ఒక చిన్న టెన్షన్ అనేది ప్రతి సిస్టర్కి ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇది పెద్దగా మనకి చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఈ పేపర్ ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఏం చేస్తానంటే ఇలా కట్ చేసేసి చూడండి, ఇలా చక్కగా మనం కటింగ్ చేసేసాము. ఇలా చేసిన తర్వాత ఇక ఇప్పుడు చూడండి కటోర కటింగ్ అనేది వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇలా మనం చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా, చాలా చక్కగా, చాలా అందంగా కూడా మనకి ఈ కటింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ కట్ చేయబోయేది ఏంటి అంటే మనకి ఇంకొక ముక్క మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏంది, ఇది వేస్ట్ ముక్క అండి. ఈ వేస్ట్ ముక్కకి మనం ఏం చేయాలంటే ఇలా వేసేసి ఎగస్ట్రా మనకి వేస్ట్ ఎగస్ట్రా వచ్చేటట్టుగా మనం వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని, ఇంకా చూడండి ఇలా గీత గీసేసుకొని కొంచెం మనం ఏం చేయాలంటే ఇక దీన్ని కూడా ఇలా గీత గీసేసుకోవాలి. ఇటువైపు కరెక్ట్గా వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఓకేనా? ఇలా గీసిన తర్వాత ఇది కూడా ఇలా గీసిన తర్వాత ఇక్కడ నుంచి 1/2 ఇంచు పెద్దగా మనం పెట్టేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు పెద్దగా పెట్టేసి ఈ ముక్కను మనం తీసేసుకోవాలి. ఇలా ముక్క కట్టుకోవాలన్నమాట విడిగా మనకి. అది ఇది ఇప్పుడు మనం పేపర్ కట్ చేసామనుకోండి, పేపర్ కట్ చేస్తే ఏమవుతుంది, మనకి ఒరిజినల్ మీద కరెక్ట్గా వేసుకొని ఇది కట్ చేసేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఒక సైజ్ అనేది మనకి పెట్టుకోవాలి, అంటే నడుము సైజు ప్రకారం 28, 30, 32 అని మనం ఫస్ట్ ఇలా తయారు చేసుకుని పెట్టుకున్నామనుకోండి, ఇక నెక్కులు అవన్నీ అంటే మనం ఆది జాకెట్ని బట్టి మనం మార్పులు చేర్పులు అనేవి మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనం ఫస్ట్ ఒక పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటే చాలు, కొంచెం పెద్దగా ఉండేటట్టుగా మనం పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా ఇప్పుడు ఈ యొక్క పీస్ని నేను కట్ చేశాను. దీనికన్నా కూడా మనకి ఇది కొంచెం ఎగస్ట్రా వచ్చేసింది. చూడండి, ఇది ఒకసారి మళ్ళీ ఇలా చెక్ చేసుకోవాలి. 1/2 ఇంచు మంద మనకి ఎగస్ట్రా అనేది వచ్చేసింది. చూడండి, ఇది ఇక్కడ దాకా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టేసుకొని దీనికి జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకుంటే చాలా చక్కగా, చాలా నీట్గా మనకు వస్తుంది. ఇప్పుడు జాయింట్ చేసేటప్పుడు దీని మీదకి ఇలా ఎక్కుతుంది, ఇది ఎక్కినప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఇలా చూసుకుంటే ఇది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేకుండా ఇలా. ఇప్పుడు దీని మీద మార్కింగ్ అనేది మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మళ్ళీ ఈ మార్కింగ్ని మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇది ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా ఇక ఈ మార్కింగ్ని ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా ఇలా అని దీన్ని కూడా ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని కూడా ఇక్కడ దాకా ఒక గుర్తు పెట్టేసి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక గుర్తు ఇలా పెట్టేసుకోవాలి. మనం చిన్న గుర్తులు ఇవేంటి అంటే మనకి చాలా ముఖ్యమైన గుర్తులు అన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇలా గీసేసుకోవాలి. చూడండి, ఇలా ఈ డాట్ అన్నమాట, డాట్ గుర్తులు ఇవి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కొంచెం అటు ఇటుగా అనుకున్న చేసినా కూడా మనకి ఏమవుతుందంటే షేపే మారిపోతుంది. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చాలా చక్కగా ఈ 2 డాట్సే మనం వేయాల్సింది, ఏమీ వేయొద్దు. ఒకవేళ ఇంకా మనం 4th డాట్ వేయాలి అనుకుంటున్నాం అనుకోండి, ఇటువైపు ఎంతైతే మనం పెద్దగా పెట్టామో, చూడండి ఇటువైపు మనం ఎంతైతే పెద్దగా పెట్టామో ఇక్కడ కూడా ఇంక కొంచెం పెద్దగా పెట్టేసుకోవాలి. ఇలా
ఇలా పెట్టేసి ఇక్కడికి వచ్చేసరికి మనం కలిపేయాలి. ఈ డాట్ దగ్గరకు వచ్చేసరికి దీన్ని కలిపేసుకుంటే ఈ పెద్దగా పెట్టిన దాని మందం మనకి ఇప్పుడు వేస్ట్ దాని మీద వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక చిన్న డాట్ ఇలా వేసుకోవాలి, ఎందుకంటే దీనికి సపోర్ట్గా ఉండేటట్టుగా ఉండడం కోసం. వేస్తే ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందంటే ఇక ఇక్కడ మనం పెంచినందుకు ఈ డాట్ వేసినందుకు ఇక్కడ బొంగు వచ్చేస్తుంది. ఇలా ఎక్కించినా కూడా మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అలా మనం ఒకదాని అమ్మటి ఒకటి మనం చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇలానేనండి, చాలా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దీంట్లోనే డబల్ కటోరీ ఉంటుంది, సింగిల్ కటోరీ ఉంటుంది, వన్ డాట్ కటింగ్ ఉంటుంది, త్రీ డాట్స్ కటింగ్ ఉంటుంది. అన్నీ కూడా మనకి దీంట్లో అనేది చిన్న చిన్న మార్పులు అనేవి మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇది మనం ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ బ్రా కటింగ్ ఉంటుంది చూడండి. బ్రా వేసుకుంటే ఇప్పుడు ముందు చెస్ట్ భాగం షేప్ ఎలా అయితే కనబడుతుందో అలాగే ఈ కటింగ్ షేప్ కూడా అలా కనబడుతుంది అనమాట మనకు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు ఖచ్చితంగా అడగండి.